నమస్తే విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఎమ్మెల్సీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి. క్యాంప్ కార్యాలయంలో కార్పొరేటర్లు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఆత్మీయ సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సూచన. జూన్ నాటికి జగనన్న ఇళ్ల కాలనీలో గృహప్రవేశాలకు 100 రోజుల కార్యాచరణ. రెవెన్యూ హౌసింగ్ అధికారుల సమీక్షలో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వెల్లడి. ఘనంగా టైలర్స్ డే వేడుకలు. టైలర్స్ సంక్షేమానికి అండగా ఉంటానని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ప్రకటన. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు. నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించిన జిల్లా జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు. ప్రతి సమస్యను పరిష్కరిస్తాం. క్యాంప్ కార్యాలయంలో ప్రజా వినతులు పరిష్కరించిన ఎమ్మెల్యే ఆళ్ల నాని ఎమ్మెల్సీ అభ్యర్థులతో భేటీ. ఏలూరు గవర్నమెంట్ నర్సింగ్ కళాశాలను పరిశీలించిన డేమండ్ హెచ్ఓ డాక్టర్ ఆశా లోటపాట్లపై కలెక్టర్కు నివేదిక అందజేస్తామని పేర్కొన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మద్దతు అభ్యర్థులు కౌరు శ్రీనివాస్, వంక రవీంద్రనాథ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, దానిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పిలుపునిచ్చారు. మంగళవారం శ్రీరామ్నగర్లోని ఆళ్ల నాని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీ అభ్యర్థులు వంక రవీంద్రనాథ్, కౌరు శ్రీనివాసులు, నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఆళ్ల నాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తొలుత ఎమ్మెల్సీ అభ్యర్థులను మేయర్ దంపతులు, డిప్యూటీ మేయర్లు, సీనియర్ నాయకులు పుష్పగుచ్చాలు అందజేసి దుస్సాలవులతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఓటింగ్ ప్రక్రియను కార్పొరేటర్లకు అవగాహన కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే ఆళ్ల నాని మాట్లాడుతూ, ఓటు అడిగే హక్కు వైకాపా ప్రభుత్వానికే ఉందని, వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాల అభ్యర్థులను గెలిపించుకోవడంలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ నోజాన్ పెదబాబు, ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఎంఆర్డీ బాలరాం, లగడపాటి అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్ మరియు కార్పొరేటర్లు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా నూజివీడు మన పార్లమెంట్ ప్రజలు మన జిల్లాలో నూజివీడు, అదేవిధంగా కైగూరు ఉన్నా కూడా అవి కృష్ణా జిల్లా ప్రజలు. ఈ ఎన్నికల వరకు కృష్ణా జిల్లా ప్రజలు కాబట్టి మన ఈ సమావేశంలో మన జిల్లాకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలోనూ ఈ అవగాహన కార్యక్రమానికి సంబంధించి ఏలూరు జిల్లాలో ప్రప్రథమంగా మన దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంలో మన అభ్యర్థులు ఇద్దరు కూడా మీతో ఒకసారి కలిసి మీతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా 13వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికలు, అసలు ఏ విధంగా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి, ఎక్కడ జరుగుతూ ఉన్నాయి, దానికి సంబంధించి ఓటు వేసేటువంటి ఆ ప్రాసెస్ ఎలా ఉండబోతా ఉంది అనేది మన అభ్యర్థులతో పాటు ఈ కాన్స్టిట్యూన్సీ తరఫున మన పెదబాబు గారు, బలరాం గారు, రెండు ముగ్గురిని కూడా, మిమ్మల్ని అందరినీ కూడా మన అసెంబ్లీ నియోజకవర్గం తరఫున, మన కార్పొరేషన్లో ఉన్నటువంటి మన వాటర్స్ అంటే మీ అందరికీ సంబంధించి కోఆర్డినేట్ చేసేటువంటి విధంగా ఈ ముగ్గురు నాయకులని కూడా నియమించడం జరుగుతూ ఉంది పార్టీ తరఫున. కాబట్టి మీరందరూ కూడా 13వ తారీఖున ఎక్కడ కూడా ఇటువంటి పనులు పెట్టుకోకుండా, దాంతోపాటు నాకు ఎంపీ గారికి కూడా ఓటు హక్కు ఉంటుంది కాబట్టి ఆ ఓటు హక్కును కూడా మేము కూడా ఇక్కడ వినియోగించుకోవడం జరుగుతూ ఉంది. దయచేసి మీరందరూ కూడా ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారితో నిర్ణయించబడినటువంటి కార్యక్రమం ఈ అభ్యర్థుల విజయానికి మీరందరూ కూడా మనమందరం కూడా సహకరించేటువంటి అవసరాలు మీ అందరికీ కూడా. నా పేరు కూడా ఒక్కటనే వెయ్యాలి, ఒకటనే అంకె లేకుండా రెండు ఉంటే అది ఇన్వాలిడ్, ఒకటి లేకుండా ఏ వేసినా ఇన్వాలిడ్, రెండు ఒకటి వేసినా ఇన్వాలిడ్. ఉత్తరం మీద ఇష్టంతో కొంతమంది రెండింటికి ఒకటే ఒకటి పెట్టించారు అనుకోండి, అది ఇన్వాలిడ్. ఖచ్చితంగా ఒకటి ఒకరికే వెయ్యాలి, రెండు ఒకటి వెయ్యాలి.
విషయం మీకు పూజకి అవగాహన వచ్చింది కదండి. నెక్స్ట్ మా మేయర్ గారు మళ్ళీ మీకు తర్వాత ఒకసారి పెట్టి ఒక చిన్న ఒక గిల్లాగా పెట్టి బ్యాలెట్ పేపర్ ఇచ్చి మాకు ఓట్లు చేపిస్తారు. ఓట్లు చేయకుండా ప్రయాణం పడిస్తారు. ఇదంతా ఎడ్యుకేటెడ్ అయినప్పటికీ కూడా కొంచెం ఒక క్లారిటీ కోసం ఈ విధంగా చేస్తున్నాం. మ్యాక్సిమం గతంలో వాళ్ళకి ఎలాగైతే ఎన్నమా చేసామో మనకు కూడా ఆ విధంగా చేయాలని చెప్పేసి గతలందరూ కూడా మాట్లాడడం జరిగింది. అది కుదరక ఈరోజు ఎలక్షన్ ప్రక్రియ జరుగుతుంది. ఎలక్షన్ ప్రక్రియని కూడా మనం ఏ విధంగా చేసుకోవాలి, మనం ఏ విధంగా ఓటేయాలి, మన ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులిద్దరు కూడా ఏ విధంగా వేయాలన్నది కూడా, అది తర్వాత కూడా మీకు ఏ విధంగా అవగాహన కల్పించాలన్నది కూడా తెలియజేయడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా 13వ తారీఖున ఇందాక సార్ చెప్పినట్టుగా నీకు ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ ఆ ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ఓటేయడానికి రావాలని చెప్పేసి కూడా మీ అందరిని కూడా కోరుకుంటూ మీ అందరూ కూడా మా ఇద్దరిని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి మీ వద్దగా మీరు సహకరించాలని చెప్పేసి కూడా మీ అందరు కూడా తెలియజేస్తూ నిజంగా వాస్తవానికి నేను మొట్టమొదటిగా రాజకీయాల్లోకి వచ్చి వీరవాసరం మండలం ఎంపీపీగా వారికి ఎంతో సహకారాన్ని అందిస్తూ వారి సహాయ సహకారాలతో మరి ఈ రోజున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మరి పోటీలో ఉన్నారు. మరి మీ అందరికీ కూడా తెలుసు మరి ఎంపీటీసీలు కానివ్వండి, ఎంపీటీసీలు అలాగే కౌన్సిలర్లు కార్పొరేటర్లు అందరూ కూడా మరి ఈ ఓటింగ్లో తప్పనిసరిగా పాల్గొని మరి ఎందుకంటే గెలుపు సునాయాసం అయినప్పటికీ కూడా దాదాపుగా 1100 మంది ఓటింగ్లో పాల్గొనసి ఉంది. దానిలో మెజారిటీ సభ్యులు మనం 900 మంది ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఆ రోజున తప్పనిసరిగా పాల్గొని ఆ ఓటింగ్లో పాల్గొని మన గౌరవ శ్రీనివాసరావు గారిని అలాగే వంకా రవీంద్ర గారిని అత్యధిక మెజారిటీతో మరి గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జిల్లాలో జూన్ నాటికి జగనన్న ఇళ్లు గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని, లక్ష్యాలను 100% పూర్తి చేసేందుకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జగనన్న ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై హౌసింగ్ అధికారులు, ఇంజనీర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందితో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జగనన్న లేఅవుట్లలో లబ్ధిదారులకు 89,000 ఇళ్ల నిర్మాణం లక్ష్యం కాగా ఇప్పటి వరకు అనుకున్న రీతిలో ఇళ్ల నిర్మాణ ప్రగతి లేకపోవడం పట్ల అధికారుల పనితీరుపై కలెక్టర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. జగనన్న ఇళ్ల నిర్మాణాల్లో ప్రగతి చూపించాల్సిందేనని, నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయడంలో అలసత్వం వహించే అధికారులు ప్రభుత్వం తీసుకునే క్రమశిక్షణ చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఉగాది నాటికి 25,000 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని, 100% ఇళ్ల నిర్మాణాల ప్రగతికి 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని ఏ రోజు ప్రగతిని అదే రోజు పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. ఇళ్లు లేని నిరుపేదలకు దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం స్థలం అందించి పక్కా గృహాలను అందిస్తోందని, 1,000 కోట్ల రూపాయలతో ఇళ్ల నిర్మాణ పనులతో రాష్ట్రంలో ఆర్థిక ప్రగతికి ఇది ఎంతో దోహదం చేస్తుందని అన్నారు. జగనన్న లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాల్లో ఏమైనా సమస్యలు ఏర్పడితే వెంటనే మండల ప్రత్యేక అధికారుల దృష్టికి తీసుకురావాలని, వాటిని వెంటనే పరిష్కరించేందుకు మండల ప్రత్యేక అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. జగనన్న ఇళ్ల లబ్ధిదారులైన డ్వాక్రా మహిళలకు 35,000 రూపాయలను అదనపు రుణంగా మంజూరు చేయటం జరిగిందని, అదనపు రుణం తీసుకుని ఎన్నో రోజులైనప్పటికీ ఇంకా ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించిన వారి నుండి ఆ రుణాన్ని రికవరీ చేయాలని అన్నారు. ఇళ్ల నిర్మాణానికి ఇంకా అదనపు ఆర్థిక సహాయం అవసరమైతే గ్రామీణ బ్యాంకులు రుణాలు మంజూరుకు ముందుకు వస్తున్నాయని, లబ్ధిదారులకు గ్రామీణ బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు, సబ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, జిల్లా పరిషత్ సీఈఓ రవికుమార్, డిఆర్డీఏ పీడీ విజయరాజు, జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జునరావు, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు అధికారి వేణుగోపాల్, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటకృష్ణ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండెంట్ ఇంజనీర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, గృహ నిర్మాణ శాఖ ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన
ఓకే ఈ బ్యాక్‌గ్రౌండ్ ఉంది ఇప్పుడు బిబిఎల్ నుంచి బిఎల్ అబౌ తీసుకెళ్ళడానికి ఎన్ని టార్గెట్ పెట్టుకుంటున్నారు బిఎల్ నుంచి కంప్లీషన్ తీసుకెళ్ళడానికి ఎన్ని టార్గెట్ పెట్టుకున్నారు ఈ రెండు టార్గెట్ మాత్రమే చెప్పండి అందరికీ చెప్తున్నారు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం మొత్తం మీకు ఇచ్చిన హౌసెస్ శాంక్షన్ ఎంత దాంట్లో బిబిఎల్ ఎన్ని ఉన్నాయి బిఎల్ అండ్ అబౌ ఎన్ని ఉన్నాయి కంప్లీషన్ ఎన్ని ఉన్నాయి మూడు పాయింట్ చెప్పాక మీ టార్గెట్ ఏంటి 100 డేస్ లో మీరు బిబిఎల్ నుంచి బిఎల్ ఎన్ని తీసుకెళ్తారు బిఎల్ అబౌ నుంచి కంప్లీషన్ ఎన్ని తీసుకొస్తారు ఈ రెండు టార్గెట్ చెప్పాలి చెప్పండి ఈమెయిల్ లో చెప్పబడిన 8 ఏం సార్ ఉంది 40 బిబిఎల్ టు బిఎల్ అంటున్నారు ఏ మనకి 100 డేస్ టైం ఇచ్చారు రోజుకి ఒకటి అనుకుంటే కూడా మీకు 80 అయిపోవాలి కదా 40 గంటలు ఇచ్చేసి ఇస్తే అవే నోట్ చేసుకున్నామని కాదు టైలర్ సంక్షేమానికి అన్ని విధాలా అండగా ఉంటానని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు మంగళవారం టైలర్స్ డే పురస్కరించుకుని పత్తేబాదులో సంఘభవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆళ్ల నాని మేయర్ నోజాన్ పెదబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు తొలుత కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు ప్రజాప్రతినిధులకు టైలర్స్ సంక్షేమ సంఘం మరియు స్థానిక కార్పొరేటర్ పోతర్లంక లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు అనంతరం మిషన్ సృష్టికర్త విలియమ్స్ హో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జరిగిన సభలో సంఘం అభివృద్ధిపై నివేదికను సంఘ గౌరవ అధ్యక్షులు కొమ్మన శ్రీను సమర్పించారు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కమ్యూనిటీ హాల్ భవనాన్ని సంఘం పేరు మీద కౌన్సిల్లో తీర్మానం చేయించి అన్ని విధాలా సహకరిస్తున్న మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మేయర్ నోజాన్ పెదబాబులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేసి తన అభిమానాన్ని చాటుకుంటూ భవిష్యత్తులో తమ అసోసియేషన్ అన్ని విధాలా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఆళ్ల నాని మాట్లాడుతూ జగనన్న చేదోడు పథకంతో టైలర్స్ జీవితాల్లో ఆర్థిక భరోసా కల్పించిన ఏకైక ప్రభుత్వం వైకాపా ప్రభుత్వమని ఏలూరు నియోజకవర్గంలోని 1179 మంది పేద దర్జీ సోదర సోదరీమణులకు చేదోడు పథకం ద్వారా సుమారు 3,50,00,000 రూపాయల ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించారని గుర్తు చేశారు మొదటి నుంచి తనకు టైలరింగ్ వృత్తిదారులు అన్ని విధాలా సహకరిస్తున్నారని అదే అభిమానంతో అప్పట్లోనే స్థలం కేటాయించామని కొన్ని దుష్టశక్తుల వల్ల చోటు చేసుకున్న పరిణామాలను ఛేదించుకుంటూ వారికి అన్ని విధాలా న్యాయం చేయాలనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో కమ్యూనిటీ హాల్ అసోసియేషన్కు చెందే విధంగా కృషి చేశామని చెప్పారు వారి ఆశీస్సులు జగన్ ప్రభుత్వంపై మెండుగా ఉండాలని నాని ఆకాంక్షించారు గౌరవ అధ్యక్షులు నాగేంద్ర అధ్యక్షులు ఎండి హుస్సేన్ సెక్రటరీ నాగేశ్వరరావు సబన శ్రీనివాస్ లక్ష్మణ్ ఎన్ సత్యనారాయణ పి వెంకట్ అశోక్ కె శ్రీనివాస్ దాదా రాజు కె శ్రీను రంగబాబు సుధా సత్యనారాయణ తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు ఇంకా ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాసరావు నూకపేయి సుధీర్ బాబు ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ఎంఆర్డి బలరాం బండారు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అందించడం జరిగింది అదే మన జిల్లాలోను మన రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచిస్తే 800,00,000 కోట్ల రూపాయలు కేవలం మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి దర్జీ సోదరులకు సంబంధించి వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో ఈ 10,000 రూపాయలు ఎంత అండగా ఉంటుందో మనకు అందరికీ కూడా తెలుసు ఆర్థికంగా ఇటువంటి మంచి కార్యక్రమాలను కూడా మన ప్రభుత్వం ద్వారా మేము ఇక్కడ ఇచ్చేటువంటి ఇళ్ల స్థలాలు ఇచ్చినా ఇతరత్వ మంచి కార్యక్రమాలు చేసినా ఇటువంటి కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేసుకున్నా కూడా పైన ప్రభుత్వం వైపు నుండి ఆయన సహకారంతోనే మనం అన్నీ ఇవన్నీ కూడా చేసుకున్నాం మీరందరూ కూడా భవిష్యత్తులో మరింతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని మీరు అందించేటువంటి ఆశీర్వాదాల బలంతో ఆయన మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టేటువంటి అవకాశం మన పేదవాళ్ళందరికీ సంబంధించి మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది కాబట్టి అవన్నీ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మీ అందరికీ చేరువగా తీసుకొచ్చే బాధ్యత ఈరోజు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి మరి పెద్దలందరూ కూడా చెప్పారు మన కౌన్సిల్లో తీర్మానం అయింది ఆ తీర్మానానికి సంబంధించి మేము మరింత సంతోషంగా ఉన్నామని తప్పకుండా ఆ తీర్మానాన్ని అమలు చేసే కార్యక్రమంలో కూడా మేము మరింత బాధ్యత తీసుకుంటామని త్వరలోనే దానికి సంబంధించి ఆ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసి ఈ సెక్రటరేట్ని అక్కడికి తరలించే విధంగా కూడా మనం బాధ్యత తీసుకునే విధంగా మనమందరం కూడా మరి వేదిక మీద ఉన్న మేయర్ గారిని ఇతర డిప్యూటీ మేయర్లు మన సోదర కార్పొరేటర్ ఈ విషయంలో మరింత చొరవ తీసుకునే విధంగా మిమ్మల్ని అందరినీ కూడా మరి ఆలోచించేవలసిందిగా కోరుతూ
ప్రత్యేక టైలర్స్ డే శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమంలో మరి నన్ను కూడా భాగస్వామ్యం చేసి ఈరోజు మీ అందరితో పాటు ఈ నాలుగు మాటలు మాట్లాడే అవకాశం కలుగజేసినటువంటి అసోసియేషన్ పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారాలు అందరికీ కూడా టైలర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీ అందరూ కూడా ఆ రోజున మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి గెలిపించిన తర్వాత మరి ప్రతి ఒక్కరి పేదవారందరి సంక్షేమమే ధ్యేయంగా మరి పనిచేస్తూ ముఖ్యంగా టైలర్స్ అందరికీ కూడా ఎంతో అండదండలుగా ఉంటున్నటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మీరు ఎవరో కూడా పేదవారు ఎవరో కూడా ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు, మరి టైలర్స్ అందరూ కూడా మరి అందరినీ కూడా ఆదుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మరి ప్రతి సంవత్సరం కూడా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా 10,000 రూపాయలు మరి ఒక సంక్షేమ పథకం ద్వారా మరి అందించడం జరుగుతూ ఉంది. అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించే విధంగా మరి కృషి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలు కూడా మరి ఇంటి దగ్గర చక్కగా మరి ఆర్థికంగా మరి బలోపేతం కావాలనే ఉద్దేశంతో మరి మిషన్స్ కూడా ఇవ్వటం కానివ్వండి, ఎంబ్రాయిడరీ మిషన్స్ ఇవ్వడం కానివ్వండి, మరి అన్ని విధాలుగా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మన ఏలూరు నగర విషయానికి వస్తే మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆలనాని గారి మరి ఇక్కడ ఏ సమస్య ఉన్నా కూడా మరి వారి దృష్టికి తీసుకెళ్ళడం, మరి తీసుకెళ్లిన వెంటనే మరి ఈ యొక్క స్థలాన్ని కూడా మరి కార్పొరేషన్ పరిధిలో ఉంటే దానిని మరి టైలర్స్ సంక్షేమ సంఘానికి మరి కౌన్సిల్లో తీర్మానం కూడా చేసి మరి అప్పచెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఇంత పెద్ద స్థలాన్ని నడిపొడిన ఏలూరు నడిపొడిన పత్తే బాధలో ఇలాంటి స్థలం ఇవ్వాలంటే వారిని ఏమంటారు, డైనమిక్ ఎమ్మెల్యే అంటారు. ఓకేమా, అప్పుడు తెలుస్తుంది ప్రతిసారి కూడా సబ్జెక్ట్ లో ప్రతిసారి కూడా డైనమిక్ ఎమ్మెల్యే డైనమిక్ ఎమ్మెల్యే అంటే ఏదన్నా సాధించడం కష్టం అనుకున్న వాటిని సాధించే వ్యక్తే మన ఆళ్ళ నాని గారు. 2012లో స్థలం ఇవ్వడమే కాదండి, 3 లక్షల రూపాయల గ్రాంట్ ఇచ్చారు. తర్వాత 8 లక్షల రూపాయల పైన బిల్డింగ్ వేసుకుంటామంటే మళ్ళీ గ్రాంట్ శాంక్షన్ చేశారు ఎంపీ గారి నిధుల నుంచి. ఇవన్నిటికీ నాని గారిని డైనమిక్ ఎమ్మెల్యే అనక ఏమంటారండి? అది కూడా వారే సమకూర్చారండి, 50 కుట్టుమిషన్లు ఇచ్చారండి వారి చేతుల మీదుగా. ఇది మామూలు విషయం కాదండి, ఎక్కడ ఏ ఊర్లోని ఎక్కడ ఏ టైలర్లకి జరగలేదండి, ఇది మన ఏలూరు పట్టణంలోనే జరిగింది. ఇది సభాముఖంగా మనం వారికి అభిదానాలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశించారు. ఎన్నికల నిర్వహణ అంశంపై మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారి జేసీ అరుణ్ బాబు నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి మ్యాన్ పవర్, శిక్షణ, ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ పేపర్లు, రవాణా నిర్వహణ, బ్యాలెట్ బాక్సుల ప్రొక్యూర్మెంట్, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, ఎంసీఎంసీ అమలు, ఎలక్ట్రోల్ రోల్, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్, మైక్రో అబ్జర్వర్స్ నియామకం, శాంతి భద్రతలు, కమ్యూనికేషన్ ప్లాన్ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ గోదావరి స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి శాసన మండలికి 2 సభ్యుల కొరకు ఎన్నిక సంబంధించి 6 అభ్యర్థులు పోటీలో ఉన్నారని, మార్చి 13వ తేదీన ఎన్నికల నిర్వహణకు ఏలూరు, జంగారెడ్గూడెం, కొవ్వూరు, భీమవరం, నరసాపురం మండల కేంద్రాల్లో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. మార్చి 16న కౌంటింగ్ జరుగుతుందని, ఈ ఎన్నికల్లో 1,105 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ పోలింగ్ స్టేషన్లో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ ఏర్పాట్లను సంబంధిత సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలు ముందస్తుగా పరిశీలించాలని, పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించాలని చెప్పారు. ఓట్ల లెక్కింపుపై సంబంధిత సిబ్బందికి నమూనా బ్యాలెట్ పేపర్లతో శిక్షణ అందించాలని, అదేవిధంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి సంబంధిత సబ్ కలెక్టర్, ఆర్డీఓలు, ఆయా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో ఒకరోజు సమావేశం నిర్వహించాలని చెప్పారు. బ్యాలెట్ బాక్సులను ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించాలని డ్వామా పీడీని ఆదేశించారు. సమావేశంలో ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా రెవెన్యూ అధికారులు, ఏఆర్ఓలు ఏవీఎన్ఎస్ మూర్తి, కె కృష్ణకుమారి, ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ సూర్యచంద్రరావు, ఏలూరు, భీమవరం ఆర్డీఓలు పెంచల్ కిషోర్, డి రాజు,
ఎక్సైజ్ సూపరింటెండెంట్ బాలకృష్ణన్, ఏలూరు మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, ఆర్డీఓ కె శ్రీహరి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జీవీవీ సత్యనారాయణ, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, డ్వామా పీడీ రాంబాబు, డిఐపిఆర్ఓ ఎస్ భవానీ, డిఈఓ ఎన్వి రవిసాగర్, డిఐఓ జీవీఎస్ఆర్ శర్మ, కలెక్టరేట్ ఏఓ రమాదేవి, ఏలూరు తహసీల్దార్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ స్టేషన్ అరేంజ్మెంట్స్, పోలింగ్ స్టేషన్ లేఅవుట్ ఏంటి, ఎలా ఉండాలి, ఎగ్జిట్ ఎంట్రీ ఎలా ఉండాలి అనేది మీరు వివరాలు ఎక్స్పీరియన్స్ చెప్పండి. మనకి లాంగ్ డాక్యుకి సంబంధించి ఓవరాల్గా పెద్ద ఇష్యూస్ ఏం లేదు, కానీ ఒకటి రెండు మామూలు కూడా వైలేషన్స్ వస్తున్నాయి. నిన్న ఎవరో రిమోర్స్ఫుల్గా చిన్న గుడ్డ తీసేసి ఏదో చేసేస్తు. సో దానికి సంబంధించి ఓవరాల్గా ఇష్యూస్ లేదు. రోడ్ ఫైనల్ అయిపోయింది, పబ్లిష్ చేసాము, దాని మీద ఇంకే అబ్జెక్షన్స్ కానీ ఇంకేం తీసుకుంటే అయిపోయింది. సో మోడల్ కూడా కాంటాక్ట్ సంబంధించి మీరు ఒకసారి ఆర్డీఓస్ మీ స్థాయిలో ఎప్పుడీ వస్తే ఒకసారి నా సపోర్ట్ చెప్పండి. మీరు వేరు మీరు ఏరు ఆర్డీఓ అంటే ఏలూరులోని మాజీ డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఆళ్లనాని మంగళవారం బిజీగా గడిపారు. ఉదయం నుండి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించి వాటిని పరిష్కరించారు. అలాగే పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రముఖులు, ప్రజలు ఆళ్లనానిని మర్యాదపూర్వకంగా కలిసి పలు కార్యక్రమాలకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. తొలత ఇటీవల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన మాజీ జడ్పీ చైర్మన్ కౌరు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్ ఆళ్లనానిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏలూరు మేయర్ నూజహాన్తో పాటు పలువురు కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు ఆళ్లనాని ఎమ్మెల్సీ అభ్యర్థులకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ నూజహాన్ పెదబాబు, డాక్టర్ దిర్సాల వరప్రసాద్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, డిప్యూటీ మేయర్లు గుడిదేశ శ్రీనివాస్, నూకపేయి సుధీర్ బాబు, ఏఎంసీ చైర్మన్ నిరుసు చిరంజీవులు, మాజీ ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు, వాణిజ్య సెల్ అధ్యక్షులు మోటమర్రి సదానంద్ తదితర వైకాపా నాయకులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు జిల్లా అధికారి డిఎంఎన్ హెచ్ఓ డాక్టర్ ఆశ ఏలూరు గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు స్టడీ క్లాస్ రూమ్స్, భోజన వసతి, బాత్రూంలు అన్నింటినీ పరిశీలించమని కలెక్టర్ చెప్పడంతో పరిశీలించి అప్డేట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
వచ్చేలాగా చూస్తాం. మొత్తం నోటీస్ చేశామండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నోటీస్ చేశాము. స్కూల్లో క్లాస్ లోపల క్లాస్ రూమ్ లోపలికి కూడా వెళ్ళాము, క్లాస్ ఎలా జరుగుతుంది చూసాము, ఫ్యాకల్టీ పరంగా ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఫుడ్ పరంగా ఏమి ఇబ్బందులు ఉన్నాయి, అలాగే రెసిడెన్సీ పరంగా అంటే హాస్టల్ పరంగా ఏమి ఏమి ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడాను నోట్ చేయడం జరిగింది. ఇవాళ అయితే ప్రిన్సిపాల్ గారు లేరు, మేము వచ్చే టైంకి ఆవిడ డిఎంఈకి వెళ్ళి యూనివర్సిటీకి వెళ్ళారట పిల్లల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. తర్వాత ఆవిడతో కూడా మాట్లాడి ఆవిడ నుంచి కూడా ఫీడ్బ్యాక్ అది కూడా రాసుకున్నామండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మేము నోట్ చేసుకున్నాము. ఎవరెవరు ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎంత ఫీజు కట్టారు, దేనికి కట్టారు, అలాగే సెకండ్ ఇయర్ వాళ్ళు ఎంత కట్టారు, అలాగే థర్డ్ ఇయర్ వాళ్ళు ఎంత కట్టారు, డిఫరెన్సెస్ ఎక్కడ వచ్చాయి, ఏంటి దేనికి అని తీసుకున్నారు, అవి కూడా తీసుకోవడం జరిగింది. తప్పకుండా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము, దీని మీద డీటెయిల్డ్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం సార్. అంటే యాక్చువల్గా ఒకటి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మనకి మెడికల్ కాలేజ్ న్యూగా శాంక్షన్ అయింది. అంటే ఏదైతే ఎస్టాబ్లిష్డ్గా ఉన్న కాకినాడ కానివ్వండి, మనకి గుంటూరు, విజయవాడ ఇలాంటి ఏంటంటే ఆల్రెడీ అక్కడ మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి మెడికల్ కాలేజ్ ఉన్న నర్సింగ్ కాలేజీల్లో మనకి ఫెసిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. మనకి మెడికల్ కాలేజ్ ఇక్కడ రీసెంట్గా శాంక్షన్ అయింది, అది కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. బహుశా అది ఎస్టాబ్లిష్ అయిపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి అనుకుంటున్నాను. ఈ ఇంత మీన్వైల్ ఈ మధ్య కాలంలో మరి పిల్లలు ఇబ్బంది పడకుండా కలెక్టర్ గారికి ఇవన్నీ నివేదిక వివరించి సార్ ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఐదు కాదండి, 2020-21 అకాడమిక్ ఇయర్ ఫస్ట్ ఇయర్, 2020-21 2021-22 సెకండ్ ఇయర్, ఇప్పుడు 2022-23 థర్డ్ ఇయర్ వచ్చి పిల్లలు, థర్డ్ ఇయర్ పిల్లలు వచ్చి 3 నెలలు. అది మనకి కనీసం వాటర్ కూడా లేని పరిస్థితి ఉంది కదా మేడం, ఇక్కడ పిల్లలు చెప్పడం వాళ్ళు క్యాన్స్ తెచ్చుకున్నారని అది కూడా రాసుకున్నాం. వాళ్ళు క్యాన్స్ తెచ్చుకున్నాము, రోజుకి 15 రూపాయలు అవుతుంది అని చెప్తున్నారు, అది కూడా నోట్ చేసుకున్నాం. శానిటైజేషన్ కూడా వసూలు చేశారు అని చేశారని చెప్పారండి, అదే చెప్తున్నాను కదా. మేము డీటెయిల్డ్ గా తీసుకున్నాం, పిల్లల దగ్గర నుంచి తీసుకున్నాం, ప్రిన్సిపాల్ గారి దగ్గర, ప్రిన్సిపాల్ గారే లేరు, మెయిన్ పిల్లల ఇష్యూయే కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి అందరినీ క్లాస్ రూమ్ లో కూడా ఎంక్వైర్ చేశాము. అలాగే పిల్లలు ఈచ్ అండ్ ఎవ్రీ దాని నుంచి కొంతమంది పిల్లల్ని పిలిపించి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాము. ప్రత్యామ్నాయంగా సార్ కలెక్టర్ సార్ ఇష్యూ తీసుకోవాల్సింది, నెసిటీ ఏమన్నా ఉంటే తప్పకుండా సార్ తీసుకుంటారు. సార్ ఏదైనా ఆర్డర్ ఇచ్చి ఇలా చెయ్యండి అని అంటే తప్పకుండా చేస్తారు. ఇంకా 1 మంత్ లోనే పిల్లలకి ఎగ్జామ్స్ అంటున్నారు కదా. ఇది నియమి కంట్రోల్లో ఉంటుంది. ఆక్స్ఫర్డ్ స్కూల్ మెయిన్ బ్రాంచ్ నందు నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకుని సైన్స్ ఎక్స్పో నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలు వాళ్ల నైపుణ్యంతో ఎన్నో నమూనాలను ప్రదర్శించడం జరిగింది. బట్టి పెట్టే విధానం కాకుండా పిల్లల్లోని సాంకేతిక నైపుణ్యాన్ని వెలికితీస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కిరణ్ కార్పొరేటర్ సాంబా ప్రేమ్ కుమార్ కూడా ధన్యవాదాలను తెలియజేశారు. ఫ్రాన్సిస్ రెడ్డి, డైరెక్టర్ జోసెఫ్, విజయ్కు ధన్యవాదాలను తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి రీజనల్ ఇన్ఛార్జ్ శ్రీమతి ఉమారాణికి ధన్యవాదాలు తెలియజేశారు.
Stand up all of you. ఈ రోజు ఏలూరు శాంతినగర్ లో ఉన్నటువంటి గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్లో సైన్స్ ఎక్స్పో కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రీజనల్ డైరెక్టర్ శ్రీమతి ఉమారాణి గారు అండ్ కార్పొరేటర్స్ సాంబా గారు, కిరణ్ గారు అండ్ ప్రేమ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మేము 400 పైగా ప్రాజెక్టులను ప్రదర్శించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక ఆసక్తిని పెంచడానికి, వాళ్ళల్లో ఉన్న బైహార్ట్ చేసే విధానాన్ని తొలగించి ప్రాక్టికల్గా ఫ్యూచర్లో ఎలా పెరగాలి అనేది తెలియజేయడానికి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ఈరోజు చాలా ప్రదర్శనలో పిల్లలు వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లల యొక్క తల్లిదండ్రులు మరియు మా శ్రేయోభిలాషులు, ఆక్స్ఫర్డ్ యొక్క కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు. మాకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా చైర్మన్ గారు శ్రీ ఫ్రాన్సిస్ రెడ్డి గారికి, మా డైరెక్టర్స్ విజయ్ భాస్కర్ రెడ్డి గారు అండ్ జోసెఫ్ రెడ్డి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా మా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుని బృందం మాకు ఎంతగానో సహకరిస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఏలూరు మండలం వట్లూరులో వేంచేస్తున్న యేసు దేవాలయంలో జీసస్ 22వ వార్షికోత్సవ ప్రార్థనలు అత్యంత భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించారు. ఉదయం నుండి ఆలయంలో దివ్య పూజా బలి కార్యక్రమం, పాస్టర్లు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో క్రీస్తు నామస్మరణలతో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ జీసస్ జూబ్లీ టవర్ను కీర్తిశేషులు ఫాదర్ బోస్కో రాజేంద్ర శంకుస్థాపన చేసి అనేక శ్రమలు కోర్చి ఈ జూబ్లీ టవర్ నిర్మించి 2001 ప్రారంభించారని చెప్పారు. ఈ టవర్ ద్వారా అనేక మందికి ఎన్నో మేళ్లు జరుగుతున్నాయని, అలాగే అనేక అద్భుతాలు జరగడంతో పాటు విశ్వాసులు కోరుకున్న కోరికలు తీరుతున్నాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని రెవరెండ్ ఫాదర్ ఏ ఫ్రాన్సిస్ అస్సి, రెవరెండ్ ఫాదర్ బి క్రీస్తురాజు, రెవరెండ్ ఫాదర్ జోష్ మరియు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ముగ్గురు గురువులు కూడా ఇక్కడ విద్యార్థులను నడిపిస్తూ ఎంతో మందికి భక్తిని విశ్వాసాన్ని చాటి చెబుతూ ప్రతి ఒక్క విశ్వాసాన్ని కూడా క్రైస్తవ బాధలోను క్రైస్తవ జీవములోను నడిపిస్తూ ఉన్నారు. కనుక మా అందరికీ కూడా మీ యొక్క సహకారము, మీ యొక్క ప్రార్థన సహాయము ఎంతగానో అవసరము ఉన్నది. కనుక ఈ యొక్క వేడుకల్లో పాల్గొని ఆ దేవర దేవుని యొక్క దీవెనను పొందవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క సంఘాలందరినీ కూడా, సంఘస్థులందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయండి.
మా యొక్క సంఘము, మా యొక్క విచారణ, మా యొక్క సేవ అనేది అనునిత్యము కూడా ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా ఫలించేలాగా ఆ దేవాడి దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేసుకుంటూ ఈ యొక్క వేదికను జరుపుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. శ్రీ కిషోర్ గారు దేవుడు ఆశీర్వించాలని, అదేవిధంగా చెట్టుమాల కిషోర్ కుమారి దేవుని యొక్క మేలు ద్వారా దేవుడు దీవించినందుకు మరి పూజలు పెట్టిన వారు సుధారాణి గారు, మరి భక్తుల వేలాంగిని నిర్మల వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వించాలని, గోడే గ్రగోరి మరి మన యొక్క గ్రామం యొక్క మొట్టమొదటిగా జ్ఞానస్థానమైనటువంటి వ్యక్తి, మరి దేవుని యొక్క కృపావరాల ద్వారా వారి ఆత్మకు నిత్యాసం దయచేయాలని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా దొడ్డిగర్ల కృపాకాంతి గారి కుటుంబానికి ఈ యొక్క దేవుడి యొక్క సంవత్సరం చేసినటువంటి మేలన్నీ కూడా జ్ఞాపరచుకుంటూ వారిని దేవుడు ఆశ్రయించాలని ప్రార్థన చేద్దాం. అదే రీతిలో గుర్తు ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిపిడిసి సభ్యులు ఈరోజు అధ్యక్షులు గుత్తా గిరిబాబు మరియు కార్యదర్శి ఎర్రదల రఘుబాబు ఆధ్వర్యంలో శాసనసభ్యులు ఆళ్ల నానిని కలిసి కళాశాల మౌలిక వసతుల కల్పనకు తోడ్పడవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా సిపిడిసి కార్యదర్శి ఎర్రదల రఘుబాబు కళాశాల నందు మౌలిక వసతుల కల్పనకి 50,000 రూపాయలను విరాళంగా కళాశాల ప్రధానాచార్యులు గిరిబాబుకి అందజేశారు. విరాళాన్ని అందించిన రఘుబాబుని శాసనసభ్యులు ఆళ్ల నాని అభినందిస్తూ కళాశాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిడిసి సభ్యులు కె విజయకుమార్, వి వెంకట్రావు, ఎం కృష్ణ చైతన్య, లేళ్ల వెంకటేశ్వరరావు, సామర్ల కిరణ్ మరియు మస్తాన్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రీతి మరణానికి నిరసనగా ఏలూరులోని గిరిజన లంబాడా భవనం నుండి ఫైర్ స్టేషన్ వరకు లంబాడీ సంగార బేరి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన వరంగల్ కాకతీయ మెడికల్ యూనివర్సిటీలో వేధింపులకు గురై మరణించిన ధరావత్తు ప్రీతిబాయికు ఘన నివాళి అర్పించడానికి కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూక్యా నాగేశ్వరరావు నాయక్ మాట్లాడుతూ, గిరిజన లంబాడీ కులానికి చెందిన వైద్య విద్యార్థిని ధరావత్తు ప్రీతిబాయి తన సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులకు గురి చేస్తే ఆమె మరణానికి కారకుడైన వ్యక్తిని తక్షణం కఠినంగా శిక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో హోంశాఖ మంత్రిగా పనిచేస్తున్న మహ్మద్ అలీ బంధువు సైఫ్ అధికార మదంతో ఆమెను వేధించడంతో మరణించిందని, తెలంగాణ ముఖ్యమంత్రి మహ్మద్ అలీని బత్రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గిరిజనులపై దాడులు వేధింపులు ఎక్కువయ్యాయని, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తక్షణం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న కేసులపై సమీక్ష జరిపి చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో భూక్యా రాము నాయక్, ఇస్లావత్ బాలాజీ నాయక్, ధరావత్ సాగర్ నాయక్, భాగవత్ తారాసింగ్ నాయక్, వదిత్య శ్రీనివాస్ నాయక్, భూక్యా రంగనాయక్, ధరావత్ వడిత్య రమేష్ నాయక్, గుగులోతు రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలో మరి చదువుతున్నటువంటి ధారావత్ ప్రీతిబాయ్ తన సీనియర్ విద్యార్థి సైఫ్ మరి ప్రీతిబాయ్ని ర్యాగింగ్ చేస్తూ వేధింపులకు గురి చేస్తూ ఆవిడి మరణానికి కారకుడైనటువంటి విషయాన్ని మరి మనందరికీ తెలిసిందే. మరి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గిరిజన మహిళలపై, గిరిజన ఉద్యోగులపై అనేక రకమైనటువంటి దాడులను ఇవాళ మనం సమాజంలో చూస్తున్నాం. ఇప్పుడిప్పుడే గూడెలు దాటి తండాలు దాటి ఉన్నత చదువులు చదువుకోవడానికి మరి మా ఆడపిల్లలు ఇవాళ సమాజంలో ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి ఇప్పుడిప్పుడే కనిపిస్తుంది. మరి అటువంటి ఉన్నత చదువులు చదువుకోవడానికి ముందుకు వచ్చినటువంటి ఆడపిల్లల్ని మరి అగ్రవర్ణానికి సంబంధించినటువంటి సైఫ్ అనే సీనియర్ విద్యార్థి ఆవిడ మరణానికి కారణమయ్యాడు. మరి అతన్ని తెలంగాణ ప్రభుత్వం తక్షణం స్పందించి ఉరితీయాలని చెప్పి లంబాడకుల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ శాఖ తరఫున మరి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ప్రభుత్వం 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకోవడం కాకుండా మరి వారి కుటుంబానికి 1 కోటి రూపాయల మరి ఎక్స్గ్రేషియాని ప్రకటించాలని చెప్పి కూడా మేము లంబాడకుల పోరాట సమితి తరఫున మరి డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే సైఫ్ అనే వ్యక్తి మరి అధికార మదంతో మరి అక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ మరి మహమ్మద్ అలీ గారికి బంధువు అయ్యారు, మరి రేపు అనే రోజున ఈ కేసును కూడా తారుమారు చేసేటటువంటి పరిస్థితి కూడా ఈ సమాజంలో ఉంటుంది. అందుకని తక్షణం తెలంగాణ ప్రభుత్వం ఆయన్ని మరి హోంశాఖ నుండి తప్పించాలి.
భర్తరప్ చేయాలని చెప్పి కూడా లమ్మడకల పోరాట సమితి తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే అన్ని శాఖల తరపున మరి సమీక్షలు జరిపేటటువంటి గౌరవ ముఖ్యమంత్రులు మరి రెండు రాష్ట్రాల్లో కూడా స్పందించి ఈ గిరిజన శాఖ మీద సమీక్ష జరిపి రాష్ట్రంలో ప్రతి నెలలో ఎన్ని ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు అవుతున్నాయి, ఎంతమంది మహిళలు వేధింపులకు గురవుతున్నారు అనే దాన్ని ఓ సమీక్ష జరిపి నిందితులపై తక్షణం చర్యలు చేపట్టాలని చెప్పి కూడా మేము లమ్మడకల పోరాట సమితి తరపున డిమాండ్ చేస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు స్పందించి ఈ మహిళలకి రక్షణ కల్పించకపోతే మరి మా కులానికి సంబంధించినటువంటి గిరిజన మహిళలు ఉన్నత చదువులకి దూరమయ్యేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గిరిజనులపై జరుగుతున్న ఈ దాడుల నివారణకి తక్షణం చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏలూరు నగరంలో డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ నందు మంగళవారం జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్స్ ఫెయిర్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులచే తయారు చేయబడిన రోబోటిక్స్, సోలార్ ఎనర్జీ, బయోవర్సిటీ, కిండాల్ ఎఫెక్ట్స్ నమూనాలు సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కె రమేష్ మాట్లాడుతూ పిల్లల్లో సృజనాత్మకతను వెలుగులోకి తీసుకురావటమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ కె రమేష్, క్యాంపస్ ఇన్ఛార్జ్ కిరణ్ చౌదరి, ఫ్యాక్ట్ ప్రిన్సిపల్ రవికుమార్, ఇతర అధ్యాపక బృందం పాల్గొని విద్యార్థులను అభినందించారు. తమకు ఎంతగానో సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు, పాఠశాల యాజమాన్యానికి చైర్మన్ డాక్టర్ కేకేఆర్, డైరెక్టర్ అవినాష్కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏలూరు విద్యార్థిని విద్యార్థులకు, తల్లిదండ్రులకు, శ్రేయాభిలాషులకు, ప్రేక్షక మహాశయులకు అందరికీ నేషనల్ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. సో 95వ జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా మా స్కూల్లో ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రోబోటిక్స్, టెక్నాలజీ, కెమికల్ ఎనర్జీ, టిండాల్ ఎఫెక్ట్,
సోలార్ ఎనర్జీ, బయోడైవర్సిటీ మున్నగు అంశాలపై విద్యార్థులు వివిధ నమూనాలు ప్రదర్శించడం జరిగింది. సో ఈ భాగంగా ఈ కార్యక్రమంలో భాగంగా మనకి నేషనల్ లెవెల్లో ఉన్న ట్రెడిషనల్ ఫుడ్స్ సంబంధించిన వివిధ అంశాలపై విద్యార్థులకు ఫుడ్ ఫెస్టివల్ కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రదర్శించిన విద్యార్థిని విద్యార్థులను అధ్యాపకులను అధ్యాపకేతర సిబ్బందిని అందరినీ మా చైర్మన్ కేకేఆర్ గారు, డైరెక్టర్ అవినాష్ గారు అభినందనలు తెలియజేశారు. థ్యాంక్ యూ. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని చాటపర్రు శ్రీ మమతా స్కూల్ నందు సర్ సివి రామన్ జయంతిని జరిపారు. సైన్స్ యొక్క ప్రత్యేకతను మరియు సివి రామన్ జీవిత సారాంశాన్ని ప్రిన్సిపల్ శ్రీమతి మమతారాజ్ చిన్నారులకు తెలియజేశారు. ప్రిన్సిపల్ మమత మాట్లాడుతూ, పిల్లలు చిన్ననాటి నుండే బాల శాస్త్రవేత్తలుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బాల్యం నుండే గణితం, సైన్స్ మీద మక్కువ పెంచుకోవటం వల్ల సమాజానికి తోడ్పాటు అవుతుందని అన్నారు. సివి రామన్ ప్రపంచానికి తన సైద్ధాంతిక విధానాలను ఎలా తెలిపారో పిల్లలకు అనేక ఉదాహరణల ద్వారా తెలియజేశారు. స్కూల్ డైరెక్టర్ సేవారత్న డాక్టర్ ఎస్ఎస్ రాజు మాట్లాడుతూ, చిన్నారులు శాస్త్రవేత్తలుగా తయారు కావడానికి ఉపాధ్యాయులు ప్రాథమిక విద్యాస్థాయి నుండి బీజాలు వేయడం ద్వారా వారి భవిష్యత్ మరింత వృద్ధికి సహకరిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో చిన్నారులు విజ్ఞానంతో కూడిన ప్రాజెక్టులు, వాటి పనితీరు వివరించారు. దీన్ని సహకరించిన టీచర్స్ భాగ్యశ్రీ, రమాదేవి, ప్రసూన, శోభ, చంద్రిక, భవానీ, కామాక్షి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. And a bulb or other device which uses the energy. And a switch to close and open the circuit. And a connecting wire which connects the two. Matter. Good morning, all of you. My name is Lanetri, of second class. Good morning, Mandala. I am a student of 5th class studying in Srimanthi English Medium School. I prepared earthquake alarm for science project. To prepare this project, I used 9V battery. Tanushree of 5th class studying in Sri Mamata English Medium. This is my project on seed germination. Plants are very useful to us. They give fruit. Good morning, everybody. My name is Fatima Vigna of 6th class. I am studying in Sri Mamata English Medium School. This is the project. My project name is Foot of Fire. In this project, how the desired temperature is break that prevent fire growth పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఫైర్ అయినప్పుడు వాటర్ స్ప్రింక్లర్. గుడ్ మార్నింగ్ టు ఆల్, మై నేమ్ ఇస్ సార్థక్. ఐఎమ్ స్టడింగ్ ఫోర్త్ క్లాస్ ఇన్ శ్రీ మమతా ఇంగ్లీష్ స్కూల్. టుడే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ పొల్యూషన్. మేకింగ్ ద సరౌండింగ్స్ అన్క్లీన్ ఆర్ కంటామినేటింగ్ బై వేస్ట్ అండ్ హార్మ్ఫుల్. Same because of sun rays. When the sun rays touches an object, the light gets scattered. That is scattered out in the matter. That is the sun ki baba ki blue color lo kanipistundi. Scattered in the light ela kanipistundi? Blue color. Blue color lo kanipistundi. అదే ఆయన ప్రపంచానికి చాటి చెప్పాడు. దాన్ని ప్రూవ్ చేసి చాటి చూపించారు. అదే ఈరోజు చాలా ఇండస్ట్రీస్ నడవడానికి హెల్ప్ అవుతుంది. లైక్ పాలిమర్ ఇండస్ట్రీ కానివ్వండి, ప్లాస్టిక్ ఇండస్ట్రీ కానివ్వండి, చాలా ఇండస్ట్రీస్ దీన్ని బేస్ చేసుకుని, ఈ ఫార్ములాను యూజ్ చేసుకుని ఈరోజు చాలా ముందుకెళ్ళి, అలాగే టెక్నాలజీలో కూడా ఈ ఫార్ములాను చాలా రకాలుగా ఉపయోగించుకుంటున్నారు. మరి మరి అంత మంచి విషయాన్ని మనకు చాటి చెప్పారు కదా ఎవరైనా, అందుకే ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. So if you want to become a scientist, if you want to become a scientist, who is scientist? Who is a scientist? Scientist and the person who invented, the person who invented. ఏలూరులోని శ్రీ శార్వాణి విద్యా ప్రాంగణంలో నందుగల జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించామని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి సత్యశారద తెలిపారు. తలమానికమైన పరిశోధనలు జరిపి సైన్స్లో దేశభక్తి సామర్థ్యాన్ని వెలికితీసిన సివి రామన్ గురించి తెలియజేశారు. భారత గడ్డపై చదువుకుని ప్రపంచానికి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పిన మేధావి భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ చిత్రపటాన్ని పూలమాలతో అలంకరించారు. భౌతిక శాస్త్రానికి కాంతిపుంజమైన రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరించిన ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డేగా 1987 నుండి జరుపుకుంటున్నామని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు ఆర్ పవన్ సాయి ముఖ్య అతిథిగా విచ్చేసి
పాఠశాల విద్యార్థుల చేత రూపొందించబడిన 350కి పైగా వైజ్ఞానిక ప్రదర్శనలు తిలకించి వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. పాఠశాల డైరెక్టర్ మదన్మోహన్ రాజు మాట్లాడుతూ, నేషనల్ సైన్స్ డే ప్రతి ఏటా ఒక పండగలాగా జరపడం ఆనవాయితీగా వస్తుందని, విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చి వారిని అన్ని రంగాల్లో ముందు ఉండేలా చేయాలని, అదే తమ పాఠశాల లక్ష్యమని, అలాగే 2015లో సర్వాణి విద్యార్థిని సైన్స్ ఫెయిర్లో మధ్య చరిత అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. చూస్తారు మొత్తం అన్ని కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేసి, ఎన్ని స్కూల్స్ ఉన్నాయండి ఇలా పిల్లల్ని ఎంకరేజ్ చేసి ఇలా ఒక స్టేజ్ మీద తీసుకొని వచ్చి ప్రాజెక్ట్ చేసి, ఎలాంటి ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఎట్లా అయిపోయిందంటే, రోజు పొద్దున్న వస్తాం కట్లం అదే సిలబస్ తీసుకొస్తాం చదువుకుంటాం అండ్ ఎండ్ ఆఫ్ ది డే మనం ఇంటికి వెళ్ళి మళ్ళీ హోంవర్క్ చేస్తాం. కానీ ఎన్ని స్కూల్స్లో ఇలా ఎంకరేజ్ చేసి పిల్లల్ని మోటివేట్ చేసి ప్రాజెక్ట్ చేయించడం, ఇట్లా ఒక డేస్ని కండక్ట్ చేయడం, వీళ్ళ కాంపిటేటివ్ స్టడీని తీసుకొని రావడం, ఇన్నోవేటివ్గా ఎట్లా ఆలోచించాలి. ఒక స్టూడెంట్కి తన మైండ్లో చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. పేరెంట్ ఏంటంటే ఖచ్చితంగా చదువు ఎగ్జామ్స్ మార్క్స్ అని కాకుండా ఇలా ఎంకరేజ్ చేసి, ఎప్పుడైతే పిల్లల్ని మోటివేట్ చేసి తన ఇన్నోవేటివ్ థాట్స్ బయటకు తీసుకొచ్చి ఇలాంటి ఎక్స్పోలు ఎగ్జిబిట్ చేస్తారో, అప్పుడే పిల్లలు కూడా డెవలప్ అవుతారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన శాస్త్రవేత్తలు కనుగొన్న విషయాలు అంతర్జాతీయ స్థాయిలోని మన దేశం యొక్క ప్రతిభా పాఠాలను చాటుతున్నాయి. అలాగే సైన్స్ అంటే మనం చీకట్లోంచి మనకి వెలుగులోకి తీసుకువెళ్ళేదే సైన్స్. అలాగే మా సర్వాణి విద్యార్థులందరి చేత కూడా మేము వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతని వెలుగు తీసే విధంగా వాళ్ళ ఆలోచనలు రేకెత్తించి వాళ్ళ చేత వాళ్ళల్లోని దాగి ఉన్నటువంటి సృజనాత్మకతను బయటికి తీసి వాళ్ళు వాళ్ళ పాఠంలో ఉన్నటువంటి విషయాలని ఆలోచించి వాళ్ళు ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అని మా విద్యార్థుల్ని అందరినీ ప్రోత్సహించి వాళ్ళ వాళ్ళ ఉపాధ్యాయులు ఈ రోజున ఈ సైన్స్ డే రోజున 300కి పైగా ప్రాజెక్టులు తయారు చేసి ప్రతి ఒక్క విద్యార్థి కూడా అన్ని రంగాల్లో మేము ముందుంటాం అని మా విద్యార్థుల్ని ప్రపంచాన్ని చాటి చెప్పడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. సిఆర్ రెడ్డి అటానమస్ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు కళాశాల ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలను కళాశాల కార్యదర్శి డాక్టర్ ఎంబీఎస్వి ప్రసాద్, యూజీ కరస్పాండెంట్ డాక్టర్ కెఎస్ విష్ణుమోహన్, పీజీ కరస్పాండెంట్ కానాల శ్రీనివాసరావు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెఏ రామరాజు, పీజీ డైరెక్టర్ డాక్టర్ కెవీఆర్ఎన్ఎస్ కొండయ్యరావు తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కైకలూరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ కెమిస్ట్రీ లెక్చరర్ డాక్టర్ కె ఇమాన్యుయల్ మాట్లాడుతూ, సైన్స్ అధ్యయనం కేవలం మార్కుల ప్రాతిపదికగా కాకుండా విషయ పరిజ్ఞానంపై పట్టు సాధించేదిగా ఉండాలని, అది పరిశోధనలకు అంకురార్పణ కావాలని దీనికి స్ఫూర్తే సివి రామన్ జీవితమని ఆయన సేవలను కొనియాడారు. ఈ వేడుకల్లో భాగంగా వివిధ అంశాలైన సైన్స్ క్విజ్, పోస్టర్ ప్రజెంటేషన్, వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీల్లో వివిధ స్కూల్స్ మరియు కళాశాలల నుంచి సుమారు 300 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా పిఈఎస్ భాస్కర్రావు అసిస్టెంట్ ప్రొఫెసర్ రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, శ్రీమతి కె వెంకటలక్ష్మి లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ సిఆర్ రెడ్డి ఉమెన్స్ కళాశాల,
జి రామారావు జిల్లా సైన్స్ అధికారి వ్యవహరించారు. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ వి సూర్యనారాయణ, హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మాట్లాడుతూ, మానవ జీవితంలో సైన్స్ యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ మరియు వివిధ యాప్ల ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల్లో జరిపిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఫిజిక్స్ విభాగాధిపతి కేబిఎస్ గోపాల్, జువాలజీ విభాగాధిపతి కె విశ్వేశ్వరరావు, కెమిస్ట్రీ విభాగాధిపతి విఏఎన్ సతీష్, జియాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎస్ శ్రీకృష్ణ చైతన్య, బాటనీ విభాగాధిపతి కుమారి మేరీ జోష్ణ, ఫిషరీస్ విభాగాధిపతి శ్రీమతి శిరీష, ఎలక్ట్రానిక్స్ విభాగాధిపతి శ్రీమతి సుధారాణి, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి ఎంవిడివి ప్రసాద్ మరియు ఇంగ్లీష్ విభాగాధిపతి జి లక్ష్మీ సరస్వతి, ఐక్యూఎస్సీ కోఆర్డినేటర్ డాక్టర్ జి రాము మరియు ఇతర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఆత్మీయ సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సూచన. జూన్ నాటికి జగనన్న ఇళ్ల కాలనీల్లో గృహప్రవేశాలకు 100 రోజుల కార్యాచరణ. రెవెన్యూ హౌసింగ్ అధికారుల సమీక్షలో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వెల్లడి. ఘనంగా టైలర్స్ డే వేడుకలు. టైలర్స్ సంక్షేమానికి అండగా ఉంటానని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ప్రకటన. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు. నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించిన జిల్లా జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు. ప్రతి సమస్యను పరిష్కరిస్తాం. క్యాంపు కార్యాలయంలో ప్రజా వినతులు పరిష్కరించిన ఎమ్మెల్యే ఆళ్ల నాని ఎమ్మెల్సీ అభ్యర్థులతో భేటీ. ఏలూరు గవర్నమెంట్ నర్సింగ్ కళాశాలను పరిశీలించిన డిఎంఎన్ హెచ్ఓ డాక్టర్ ఆశ లోటపాట్లపై కలెక్టర్కు నివేదిక అందజేస్తామని పేర్కొన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.